కేసీఆర్ ఏమన్నాడో మీకు తెలుసు, గ్యారంటీ అంటారు, గ్యారంటీ కార్డు అని ఇస్తున్నారు. గ్యారంటీలు కాదు, అసలు నీ పార్టీకే గ్యారంటీ లేదు. నేను ఒక మాట యాడ్ చేయాలనుకుంటున్నా, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, రెండు విషయాల్లో ఒక రెండు మాటలు చెప్పిండు. ఒకటి, నేను నిరహార దీక్షకు పోతా ఉన్నా, ఆమన్న నిరహార దీక్షకు పోతా ఉన్నా, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శవయాత్ర అని బయలుదేరిండు. ఏం జరిగింది? 11 రోజులు అన్నం ముద్ద బుట్టకుండా ఢిల్లీని కదిలిచ్చిండు, తెలంగాణ తెచ్చిండు. అది కేసీఆర్ పట్టుదల, అది కేసీఆర్ మాట అంటే మాట. ఒకసారి ఢిల్లీకి పోయిండు, దీని తర్వాత పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేది ఉండే. ఢిల్లీకి పోయేటప్పుడు మన ఎయిర్పోర్ట్లో మాట్లాడిండు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టీవీలతో మాట్లాడిండు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ పోతా ఉన్నా, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వాపస్ వస్తా అని చెప్పి ఢిల్లీ పోయిండు, బిల్లు పాస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టిండు. అది కేసీఆర్ మాట అంటే. ఏ రోజు మనం చేయలేదు? 200 పెన్షన్ను 2000 చేస్తామని మాట ఇచ్చింది, నిలుపుకున్నది నిజం కాదా? రైతు బంధును 4000 నుంచి 5000 చేస్తామని 5000 ఇచ్చింది నిజం కాదా? ఇవన్నీ దయచేసి ఆలోచించండి. ఇవాళ ఛత్తీస్గఢ్లో బోనస్ గురించి మాట్లాడుతుండ్రు, ఆడ రైతు బంధు ఉండదు, ఆడ రైతు బీమా ఉండదు. వడ్లు కూడా ఎట్లా కొంటారంటే ఎకరానికి 13 క్వింటాలే కొంటారు, మిగతాది బయట అమ్ముకోవాలన్నట, గవర్నమెంట్ కొన్నది. అది ఒక వానకాలమే కొంటారు, యాసంగిలో ఆయన తీగ పెడతారు. మన కేసీఆర్ వానకాలంలో కొన్నాడు, యాసంగిలో కొన్నాడు, ఒక్క గింజ లేకుండా వడ్లు కొన్నది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా రైతు బంధు కానీ ఇంత పంట పండినా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటా ఉన్నాం. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు చాలా మంచి స్కీమ్ లాంచ్ చేసిండ్రు. నేను సిద్దిపేటలో కూడా చేయలేకపోయినా 75 కోట్ల రూపాయలతో 50% సబ్సిడీతో 30,000 మంది రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. రైతుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయన పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి నర్సంపేట ప్రజలకు ఇంత మంచి కార్యక్రమం చేసిన సుదర్శన్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, దయచేసి ఈ కార్యక్రమాలు కొనసాగాలి. ఈ మెడికల్ కాలేజ్ ఒక్క ఏడాదిలోగా కట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైంకు మనం ప్రారంభించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అభివృద్ధి కొనసాగాలి. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మీరందరూ కూడా నిండు మనసుతో పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని దీవించండి, పెద్ద మెజార్టీతో గెలిపించండి అని నేను కోరుతా ఉన్నా. నర్సంపేట సత్తా చూపించాలి, నర్సంపేట బలమేందో మీరు చూపించాలి. ఇవాళ మీరు అనుకున్నారా దేవాదుల నీళ్ళు వస్తాయి అనుకున్నారా, కాళేశ్వరం నీళ్ళు వస్తాయి అనుకున్నారా? ఇవాళ కాళేశ్వరం దేవాదుల నీళ్లు తెచ్చి 2 పంటలు పండించింది కదా పెద్ది సుదర్శన్ రెడ్డి. గతంలో పొన్నా లక్ష్మయ్య మంత్రి ఉన్నప్పుడు ఉత్త జీదో తెచ్చి స్వీట్లు పంచుకొని మనకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కానీ సుదర్శన్ రెడ్డి మాటలు చెప్పలే, కళ్ళ ముందు 2 పంటలు పండించింది కదా దేవాదుల నీళ్లతో. కాళేశ్వరం నీళ్లతో 4 పంటలు పండినాయి కదా. పంట పండించి పని చేయించి మీ యొక్క దీవెనలు కోరుతా ఉన్నాం. మరి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళై ఎంతసేపు అబద్ధాలు మాట్లాడుతుంటారు, వాళ్ళే 6 గ్యారంటీలు కాదు 6 ముఖ్యమంత్రులు మారుతారు, మళ్ళా మత కలహాలు వస్తాయి, కొట్లాటలు వస్తాయి, వాళ్ళకే సరిపోతాయి. నిన్న ఒక ఆయన హైదరాబాద్లో ఎవరో మాట్లాడిండు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడే, ఎమ్మెల్యే టికెట్ అట 10 కోట్ల రూపాయలు ఎకరం భూమికి మా పిసిసి అధ్యక్షుడు అమ్ముకున్నాడని నేనన్లే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడే అంటుండ్రు. ఇప్పుడు టికెట్లు అమ్ముకున్నారు, రేపు ఈ రాష్ట్రాన్నే అమ్ముకుంటారు వాళ్ళు. వాళ్ళకు రాష్ట్రం మీద ప్రేమ కాదు, వాళ్ళకు అధికారం మీద యావ ఉంటుంది. ఎంతసేపు వాళ్ళకి పవర్ కావాలి, అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా దొక్కుతారు, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారు, ఎన్ని దానికైనా వాళ్ళు సిద్ధపడతారు. అందువల్ల మనం దయచేసి పనిచేసే ప్రభుత్వాన్ని మనం మన కేసీఆర్ గారిని దీవించాల్సిన అవసరం ఉంది. చాలా ట్రిక్కులు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు రకరకాల ట్రిక్కులు చేస్తున్నారు. బట్ ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. కార్యకర్తలు నాయకుల కోసం సుదర్శన్ బాగా కష్టపడుతుండు. కొన్ని అవకాశాలు రావాలని, ఇంకా కొన్ని రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్లు కానీ ఇంకా కొన్ని పదవులు మా నర్సంపేటకు కావాలని వారు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే పనులు అయితే చాలా జరిగినాయి. మన నాయకులను కార్యకర్తలను కూడా తప్పకుండా కాపాడుకుంటాం. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున
ఈ నర్సంపేట ఉద్యమకారులకు కార్యకర్తలకు అవకాశాలు కూడా కల్పిస్తాం. ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మనవి చేస్తూ జై తెలంగాణ. కృతజ్ఞతలు అన్నగారు. ఇప్పుడు